నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నామని ములుగు జిల్లా ట్రాస్మా అధ్యక్షులు పోసాల వీరమల్లు అన్నారు. కరోనా కష్టకాలంలో సుమారు 33 పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలను ఆదుకోవాలని అన్నారు. ఉచిత విద్యుత్ను అందించాలని, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు పోసాల వీరమల్లు, వేదవ్యాస హై స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్, అలాగే ములుగు జిల్లా ట్రస్మా ములుగు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ప్రైవేట్ పాఠశాలలు కరోనా సమయం నుంచి చాలామంది కరస్పాండెంట్లు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరోనా అందరినీ చిరిపేసింది. కరోనా కారణంగా అనేక పాఠశాలలు మూతపడ్డటువంటి సందర్భాలున్నాయి. మన ములుగు జిల్లాలో సుమారుగా 33 పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ పాఠశాలలు, కమిట్మెంట్తో పనిచేసేటివి, కార్పొరేట్ పాఠశాలలు అసలు కావు. ఈ యొక్క మారుమూల ప్రాంతంలో సుమారుగా మేము టీచింగ్, నాన్ టీచింగ్ 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. మరి ఈ క్రమంలో కరస్పాండెంట్స్ అందరూ కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ప్రభుత్వం మాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్లయితే మేము ఇంకా మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ మా ములుగు జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉంచే ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. కరెంటు విషయంలో వస్తే పాఠశాలలను ఒక విభజించి, అంటే కార్పొరేట్ వేరు, బడ్జెట్ పాఠశాలలు వేరు, గ్రామీణ ప్రాంతాలు వేరు, పట్టణ ప్రాంతాల్లో వేరు, లేదా ఒక ఫీజు డిసైడ్ ఉన్నటువంటి ఓరేవేలు తీసుకుంటున్నటువంటి స్కూళ్లకు కరెంటు కమ్సేకం కమర్షియల్ నుంచి డొమెస్టిక్ చేస్తే కొంత ప్రభుత్వం ప్రోత్సహించినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వం కనుక ఫీజులు నిర్ణయిస్తే ఆ ఫీజులు తీసుకొని మేము పాఠశాల నడపడకు సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు కూడా సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీలో కూడా మా స్టేట్ బాడీ నుంచి ఒక ప్రైవేటు వాళ్ళను కూడా కమిటీకి సభ్యులుగా తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మాత్రం ములుగు జిల్లాలో తక్కువ ఫీజులతో, అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ 1000 మందికి జీవనోపాధి కల్పిస్తూ మారుమూల ప్రాంతం విద్యార్థుల యొక్క మనగడ దెబ్బతినద్దని, సాంకేతిక నైపుణ్యతకు అనుసారంగా మేము మా స్కూళ్ళలో పనిచేసే టీచర్లను ట్రైనింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. దీంతోపాటు మేము ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఎస్సీఆర్టీ తరఫున ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏదైతే ట్రైనింగ్ ప్రభుత్వం కల్పిస్తుందో అది మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రైవేటు మరియు ప్రభుత్వ ఈ రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. సో ఎక్కడ చదివిన విద్యార్థులు విద్యార్థులే కాబట్టి అలాంటి ట్రైనింగ్లలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇంకా ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అందిస్తే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి సరైన విద్యను అందించే ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మా దగ్గర కూడా అందరూ నిష్ణాతులైనా ట్రైనింగ్ అయినా 15-20 సంవత్సరాల అనుభవం ఉన్న టీచర్స్తోని విద్యార్థులు చేస్తున్నాం. ప్రైవేటు పాఠశాల అనగానే పైసలు వసూలు చేస్తారు, లక్షల్లో వసూలు చేస్తారు. కార్పొరేట్ స్థాయిని దృష్టిలో పెట్టుకొని మారుమూల ప్రాంతాల్లో కూడా అదే వాయిస్ వస్తున్నది కాదు. ఎందుకంటే కార్పొరేట్ తీసుకున్న లక్షల రూపాయలు ఇక్కడ మా దగ్గర ములుగు జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలలో 80% లక్షల రూపాయలు వసూలు చేస్తలేదు అనే విషయాన్ని సమాజం గమనించాలి, పేరెంట్స్ గమనించాలి. పైసలు 15-20 వేలల్లో ఈరోజు ఫీజులు తీసుకొని పాఠశాల నడపడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఇప్పటికి కూడా అన్ని పాఠశాలలు నష్టాల్లో ఉన్నాయి తప్ప లాభాలు లేవు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలను కూడా ఒక గుర్తింపు ఇచ్చి మాకు ప్రోత్సహించినట్లయితే బ్రహ్మాండంగా పాఠశాల నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్.